మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి లింగంపేట చెరువులోకి నూతనంగా నిర్మిస్తున్న కాలువలో భూములు కోల్పోతున్న రైతులు తమకు సరైన న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా సర్వే చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని కానుగలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో చెక్కులు అందజేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని కార్యాలయం మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పక్కనే ఉన్న తుక్కాపూర్ గ్రామంలో ఎకరానికి 13 లక్షల రూపాయలు చెల్లిస్తే, కానుగలు గ్రామంలో మాత్రం ఎకరానికి 190,000 రూపాయలు మాత్రమే చెల్లించడం సరికాదన్నారు. కాగా ఈ విషయాన్ని రైతులు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా తొగుట డిప్యూటీ తహసీల్దార్ జాహీర్ ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు తప్పకుండా న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మీరు 7 లక్షలు అంటారు, మీ సీనియర్ అసిస్టెంట్ 190,000 అంటారు, పక్కూర్లో 13 లక్షలు ఎమ్మెల్యే ఇప్పిస్తాడు, మరి ఇవన్నీ ఎట్లా? ఒకటే మండలం 3 ఊర్లకి 3 పంచాయతీలు అయితే రైతులు ఎట్లా నష్టపోతారు? తహసీల్దార్ గారు ఒక నిమిషం ఓపిక, ఎట్లా కలెక్టర్ ఎట్లా ఉన్నారు కాబట్టి ఆర్డీఓ గారితో జేసీ గారితో కరెక్ట్ మాట్లాడి వివరాలు 2 రోజులు వాయిదా వేసి తర్వాత విషయం ఏందనేది నాకు చెప్తే నేను కూడా వస్తాను, మీరు కూడా వచ్చి రైతులకు ఎంత వస్తున్నాయో చెప్తే నచ్చితే తీసుకుంటాము, నచ్చకపోతే కోర్టుకు పోయి 13 లక్షలు తెచ్చుకుంటాం. మేము భూ నిర్వాసితులం. మేము మాది కానగల్ గ్రామము, తౌట మండల్, సిద్దిపేట డిస్టిక్. మాది 6 గుంటల భూమి పోతుంది. మా పర్మిషన్ లేకుండానే మా సర్వే చేసారు. మేము దాన్ని కూడా ఒప్పుకున్నాము. కానీ మాకు పక్క గ్రామంలో 13 లక్షలు ఇచ్చారు, మాకు కూడా అట్లే ఇమ్మని అంటున్నాం. కానీ ఎకరాకి వాళ్ళు 190,000 కాడికి అనౌన్స్ చేసి చెక్కులు తీసుకొచ్చి తీసుకోమంటున్నారు, లేకపోతే కోర్టులో సబ్మిట్ చేస్తా అంటున్నారు. దానికి మేము విరుద్ధంగా ఉన్నాము.